పరిశుద్ధుడైన దేవుని కొరకు సజీవ సాక్షులుగా జీవించుటకు పిలువబడిన మీ అందరికీ ప్రభువు పేరట షలోం. బావునరా? ఈరోజు మరలా మీతో కలిసి ప్రార్థన చేయటానికి, అలాగే ఒక చక్కని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన సమయం కొరకు దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆశ ఏమిటో తెలుసా? మనం ఒకప్పుడు పాపంలో పడిపోయి ఉన్నాం, పాపంలో చెడిపోయి ఉన్నాం, కానీ క్రీస్తు యేసు మనలను పడినటువంటి స్థితిలో నుంచి లేవనెత్తాడు. ఆయన ఆశిస్తుంది ఏమిటంటే, మనం ఈ లోకయాత్ర ముగించేంత వరకు ఆయన కొరకు చక్కగా నిలబడాలి అని ఆశపడుతున్నాడు. ఆయన కొరకు చక్కగా సాక్షులుగా నిలబడాలి అని దేవుడు కోరుతున్నాడు. కానీ అనేక సందర్భాల్లో సైతాను మనల్ని పడగొట్టే ప్రయత్నం చేస్తాడు, ఏదో ఒక పాపానికి వంచే ప్రయత్నం చేస్తాడు, బెండ్ చేసే ప్రయత్నం చేస్తాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద వాక్యపరిచర్య చేస్తున్న రోజుల్లో ఒక సమాజ మందిరంలో ఆయన అడుగుపెట్టినప్పుడు అక్కడ 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలవలేని, నిలబడలేని, వంగిపోయినటువంటి ఒక స్త్రీని యేసుక్రీస్తు చూశాడు. ఆమె అలా వంగిపోవడానికి కారణం ఏమిటంటే, చక్కగా నిలబడలేకపోవడానికి కారణం తెలుసా? ఆమెను బలహీనపరచు ఆత్మ బంధించేసింది. ఈ బలహీనపరచు ఆత్మ చేసేది ఏమిటంటే, నిలబడకుండా చేస్తుంది. ఈరోజు అనేక సందర్భాల్లో, అనేక మంది జీవితాల్లో ఈ బలహీనపరచు ఆత్మ ఎంతో కొంత ప్రభావం చూపిస్తూ ఉంది. కాబట్టి మనం దేవుని కొరకు బలంగా నిలబడాలి ఆశపడుతున్నాం, యథార్థంగా నిలబడాలి ఆశపడుతున్నాం, పరిశుద్ధంగా నిలబడాలి ఆశపడుతున్నాం. ఆశపడుతున్నాం కానీ అలా ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే, ఎంతో కొంత మన జీవితంలో బలహీనపరచు ఆత్మ ప్రభావం మన మీద ఎంతో కొంత ఉంది అనేది వాస్తవం. కాబట్టి మనం చేయాల్సింది ఏమిటంటే, ఆ బలహీనపరచు ఆత్మ యొక్క ప్రభావం నుంచి సంపూర్తిగా విడుదల పొందుకొని దేవుడు ఆశించినట్టుగా నిలకడగాను, స్థిరముగాను నిలబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. మన గ్రామాల్లో పాములు పట్టేవాళ్ళు ఉంటారు. వాళ్ళు రాకమునుపు పాము బొసగొడతా ఉంటుంది. ఎవరు కూడా, దరిదాపులు కూడా ఆ పాము జోలికి వెళ్ళలేరు. కానీ ఎప్పుడైతే ఈ పాములు పట్టేవాళ్ళు వస్తారో, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఒక వనమునికి ఉంటుంది. ఆ వనమునికి తీసుకొని ఆ పాము ముందు పెడతారు. బొసగొట్టే పాము కాస్త ఆ వేరు చూసినప్పుడు, వనమునిక స్మెల్ చూసినప్పుడు అది వెంటనే తన బుసంత ఆపేస్తూ తలకై దించేస్తుంది. అప్పటిదాకా చాలా బుసలు కొట్టింది, కానీ ఎప్పుడైతే ఆ వనమునికి చూపించారో వెంటనే ఆ బుసంత అయిపోయింది. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా రోషంగా జీవిస్తాం, పౌరుషంగా జీవిస్తాం, ప్రభు కొరకే జీవిస్తాను, పౌల్లాగా జీవిస్తాను అని చెప్పి అంటాం. కానీ మనం దేవుని సన్నిధి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత సైతానుకు బాగా తెలుసు ఏ పాపాన్ని, ఏ అలవాటును ఎవరిని మనకు చూపిస్తే, మన ఎదుట తీసుకొస్తే పాపానికి లొంగిపోతామో సైతానుకు బాగా తెలుసు. కాబట్టి అనేక సందర్భాల్లో మనం లొంగిపోతున్నాం, వంగిపోతున్నాం. కానీ దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, మనం చక్కగా నిలబడాలి, ఏ పాపానికి లొంగకుండా, బెండ్ అవ్వకుండా మనం జీవించాలని దేవుడు కోరుతున్నాడు. అలా మనం చక్కగా నిలబడినట్లయితే ఏమవుతుందో తెలుసా? దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. పాపానికి లొంగకుండా మనం పాపాన్ని జయించి చక్కగా నిలబడితే దేవుని యొక్క నామం మహిమపరచబడుతుంది. దేవుని యొక్క నామం మహిమపరచబడితే ఏం జరుగుతుందో తెలుసా? అదే ఈరోజు మీకు వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. ఏమిటది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగాక. మన జీవితంలో సమాధానం మనం కలిగి జీవించాలంటే, మన ప్రార్థనలకు జవాబు రావాలంటే, సమాధానం రావాలంటే, మన జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి, దేవుడు మహిమపరచబడాలి అంటే, మనం ఈ లోకంలో పరిశుద్ధంగా పాపానికి బెండ్ కాకుండా నిలబడాలి. ఈరోజు పాపానికి బెండు కాకుండా నిలబడి దేవుణ్ణి మహింపరిచే జీవితాన్ని జీవించడానికి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధమైన తండ్రి, ఎప్పుడైతే బలహీనపరచు ఆత్మను నువ్వు గద్దించావో, ఆ స్త్రీ చక్కగా నిలబడి నిన్ను మహింపరిచింది. చక్కగా నిలబడిన వారే నిన్ను మహింపరచగలరు. మా జీవితంలో ఈ దినమంతా, జీవిత కాలమంతా నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా చక్కగా నిలబడి పాపానికి బెండు కాకుండా నిన్ను మహింపరిచే జీవితాలు మా అందరికీ అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కొరకు మహిమార్థమే మీరు చక్కగా ఆత్మీయంగా జీవిస్తూ నిలబడుతూ సైతానుకు ఏమాత్రం లోబడకుండా ముందుకు సాగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.